విజయవాడ వరద విలయానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. వరదలకు కారణమైన బుడమేరు నిర్వహణను గత 5 ఏళ్లలో పూర్తిగా గాలి కుదిలేశారని విమర్శించారు. బుడమేరు గండిపడిన ప్రాంతంలో జరుగుతున్న పనులను మంత్రి నిమ్మల పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా గండు పూర్తిస్తామంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. విజయవాడ వరద విలయానికి ప్రధాన కారణం బుడమేరుకు గండ్లు పడ్డాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మొత్తం 3 గంటలు పడ్డాయి. ఇక్కడ పోడ్చలేనంత భారీ స్థాయిలో గంట్లు పడ్డాయి. అయినా కూడా ప్రభుత్వం సర్వశక్తిలో ఉంటుంది, తీవ్రంగా శ్రమిస్తుంది. ఇక్కడే ఉండి ఆ పనులన్నీ కూడా చేయటంలో మొత్తం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఇక్కడే ఉన్నారు సార్. ఇంకా ఈ బుడమేరుకి గతంలో ఒక 5,000-6,000 క్యూసెక్కులకి మాత్రమే పరిమితి ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి అంటే ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా, అదేవిధంగా ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీరు కూడా కృష్ణానదికి పంపడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని 35,000 క్యూసిక్ల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా, లైనింగ్ వర్క్లు జరిపేటువంటి విధంగా ఆ రోజు టెండర్స్ పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి పనిచేసి దగ్గర దగ్గర 80-85% పనులు పూర్తి చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. తర్వాత దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆ లైనింగ్ వర్క్లు కానీ ఆ ఎక్స్టెన్షన్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఆగినాయో దాని మీద కనీసం 1 రూపాయి కానీ, 1 అర్బత్తా సిమెంట్ కానీ, 1 తట్ట మట్టి పని కూడా చేయకపోవడంతో మొన్న 1 రోజుగా 30,000 క్యూసిక్కులు మరి వరద రావడంతో ఈ యొక్క బుడమేరుకి 3 చోట్ల దగ్గర 200 మీటర్ల పైబడి గండి పడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సింగనగర్ వరద నుంచి మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నారు, నిజంగా ఆయన నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు ఆ సింగనగర్లోకి రావడానికి కారకుడెవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? నిజంగా ఆయన 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ పని, ఆ బ్యాలెన్స్ లైనింగ్ పని చేస్తుంటే ఈరోజు గండి పడేదా? ఎందుకంటే దీనికి ఎగువన ఏదైతే రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి లైనింగ్ ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది. అదే లైనింగ్ ఎక్స్టెన్షన్ ఉంటే ఈరోజు అసలు ఈ బాధలు కానీ తెప్పలు కానీ ఉండవుగా. అంటే 5 సంవత్సరాలు నిమ్మక నీరెత్తినట్లు బుడమేరుని వదిలేసి ఈవేళ రాజకీయాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే ఎంత కష్టమైనా ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు కష్టాలు తీర్చాలని, ఈ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యుద్ధ ప్రాతిక మీద పోడ్చమని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ చూస్తే మీరు కూడా చూస్తూ ఉన్నారు, కనీసం ఆ గండ్లు పడేటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితే లేదు. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాని అప్రోచ్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా ఈ యొక్క గండ్ల దగ్గరికి వచ్చేటువంటి గట్టు ఏదైతే ఉందో అది కూడా మనం ఓవర్ఫ్లో అయ్యి ఆ గట్లు కూడా మరి తెగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ గండ్ల దగ్గర చేరుకోవడానికి ఆ బ్రిడ్జికి అప్రోచ్లు వేసుకుని మళ్ళీ రోడ్డు ఒకటి కొత్తగా మేము దీని మీద ఫామ్ చేసుకుని ఈవేళ మొదటి గండి అంటే దగ్గర దగ్గర 3 రోజుల్ని శ్రమిస్తే ఇప్పుడు మొదటి గండిని మనం పోడ్చగలిగాం. ఇప్పుడు 2వ గండి మీద కూడా పోడ్చడానికి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇంకా 3వ గండి ఉంది. దీన్ని ఎంత ఎమర్జెన్సీగా పూర్తి చేయాలనే ఆలోచనతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడే స్వయంగా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు పనిచేసేటువంటి ఏజెన్సీలకి అదనంగా ఇంకా ఏజెన్సీలు కూడా పెట్టుకుని ఇప్పుడే ఇంకా డిఫరెంట్ ఎన్సీసీ మెగా వీళ్లతో కూడా మాట్లాడి ఎక్కువ మందిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఎంత తొందరగా ఇది మనం పూర్తి చేయగలిగితే అంత సేఫ్ సింగనగర్ ఉంటుందనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయితే దురదృష్ట వాతావరణం కూడా కొంత సహకరించక ఏదైతే రాత్రి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ ఒకసారిగా బుడమేరు మళ్ళీ 5,000 క్యూసిక్ల దాకా ఇప్పుడు పెరిగి మళ్ళీ ప్రవహిస్తూ ఉంది. ఇది 8,000 దాకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుచేతే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించారు, లోకేష్ గారు ఇంకా ఈ గండ్లు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఆ గండ్లు పూర్తి చేసిన తర్వాతే మనం విజయవాడ రావాలి. ఎందుకంటే ఇది పూర్తి అవనంతసేపు కూడా వాటరు సింగనగర్ వైపు పోతూనే ఉంటుంది, అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇది టాప్ ప్రయారిటీ ఇచ్చి కష్టమైనా సరే ఎట్లా చేయగలుగుతామంటే అట్లా చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగిల్ రోడ్ అవడం వల్ల ఒక బండి బ్యాక్కి వేసుకుంటా రావడం, మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలంటే మళ్ళీ పక్కన రింగులు వేసుకోవడం, ఇట్లా చాలా ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బుడమేరుకి గేట్లు ఎత్తడం వల్ల ఈ వరద వచ్చింది ముంచెత్తుందని జగన్ వాదన చేసింది ఎంతవరకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ బుడమేరు ఎటు నుంచి వస్తుంది ఎటు పోతుందో కూడా ఆయనకి తెలియనటువంటి పరిస్థితి.
ఏదైతే ఆయన చెప్తూ ఉన్నాడు, గేట్లు ఎత్తి మరి ఆ బుడమేరు ద్వారా ముంచేశారని చెప్తూ ఉన్నాడు. ఏదైతే గేట్లు ఎత్తడం వల్ల ఏదైతే వెలమేరు దగ్గర గేట్లు ఎత్తడంతో దానివల్ల 3,000 క్యూసిక్లు 4,000 క్యూసిక్లు పోద్ది. జనరల్గా అది అసలు యాక్చువల్గా ఒరిజినల్, అది ఏంటంటే ఏదైతే బుడమేరుకి సంబంధించి వెలగలేరు ఏదైతే చిన్న రిజర్వాయర్ పాయింట్ ఏదవుతుందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఉంది. అక్కడ ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఓల్డ్ ఛానల్ అదే, ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటర్ ఓపెన్ చేసుకుని ఆ వాటర్ని అట్లాగా విజయవాడ అవుట్ కట్స్ మేంచి గుడివాడ మీదగా కొల్లేరు పోతుంది. అది వాస్తవంగా ఎప్పుడు కూడా రెగ్యులర్గా బుడమేరు వెళ్ళవలసినటువంటి రూటే అది. కాకపోతే ఆ ఊరు మేంచి వెళ్తూ ఉంది కాబట్టి ఇదేమన్నా పొంగినప్పుడు ఊరికి ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ డైవర్షన్గా బుడమేరుని దీన్ని డెవలప్ చేశాం. అంచేత ఏదైతే ఆ రోజు ఈ యొక్క డైవర్షన్ ఛానల్కి మించి కెపాసిటీ వచ్చినప్పుడు ఇక్కడ గండ్లు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ గేట్లు ఎత్తితే కనీసం 3,000 క్యూసిక్లు 4,000 క్యూసిక్లైనా కొంచెం ఆ డైవర్షన్లో ఆ కొల్లేరు వెళ్తుంది. దాని యాక్చువల్ రూట్ కాబట్టి అది ఓపెన్ చేశారు ఇరిగేషన్ అధికారులు. ఇప్పుడు కనుక మనం ఓపెన్ చేయకపోతే ఆ గేట్లు ఓపెన్ చేయలేదు కాబట్టి ఇక్కడ గండ్లు పడి ఆ గేట్లు ఓపెన్ చేసి ఉండి గండ్లు పడి ఉండే కదా అని మళ్ళీ ఇట్లా అంటే వాళ్ళ నోటికి ఈ అంటే నాలుగుకి మడుతుండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆయన మరో మాట కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ముఖ్యమంత్రి గారి నివాసాన్ని కాపాడుకోవడానికే గేట్లు ఎత్తేసి పోయినాయి, మేము వాటి పంపించింది గేట్లు ఎత్తింది మరి కేవలం ఒక 3,000 క్యూసిక్లు 4,000 క్యూసిక్లు నీరు వెళ్ళింది. మరి కృష్ణాకి ఎంత? 11,40,000 క్యూసిక్లు నీరు వచ్చింది. మరి 3,000-4,000 క్యూసిక్లు మనం గేట్ల ద్వారా పంపితే ఆయన ఇల్లుని మనం ఆపగలుగుతామా? అసలు ఎక్కడ బుడమేరు ఉంది, ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది? ఆ బుడమేరులో ఉన్న నీరు ఎటుపోతుంది, కొల్లేరుగిపోతుంది అంటే ఏమాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేకుండా ఈ కేవలం ఏదో అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు శాశ్వత అభివృద్ధికి ఎప్పుడు కొట్టడానికి గండ్లు పడకుండా శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి పనులు చేపట్టారు? ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ఇంకా ఎక్స్టెన్షన్ అంటే ఏదైతే ఇది 35,000 క్యూసిక్లకి ఏదైతే గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ప్రణాళిక తీసుకున్నారో దాన్ని అమలు చేసినట్లయితే కనీసం ఇటువంటి పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు ఆ యొక్క వాటర్ అంతా కూడా డైరెక్ట్గా కృష్ణా నదికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఈ బండ్స్ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు దాని లైనింగ్ ఇవన్నీ కూడా పూర్తి చేసినట్లయితే సేఫ్టీ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ విజయవాడకి బుడమేరు నుంచి ఎట్లా ముప్పు తప్పించాలనేది ఈ రెండు వైపులు కూడా ఏదైతే ఈ యొక్క డైవర్షన్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయడం, అదేవిధంగా ఏదైతే ఓల్డ్ ఏదైతే బుడమేరు ఉందో దాన్ని కూడా కొంతమేర ఆక్రమణలు అనేది తొలగించుకుంటూ కొల్లేరులో లిఫ్ట్ చేసేటువంటి విధంగా 2 సైడ్స్ నుంచి కూడా యాక్షన్ ప్లాన్ తీసుకోవడం ద్వారా కొంతమేర భవిష్యత్తులో మనం ఈ బుడమేరు నుండి విజయవాడని కొంతవరకు రక్షించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మంత్రి నిమ్మల రామారాయుడు అభిప్రాయం. మొత్తం మీద ఈ 3 గంటలను కూడా శాశ్వత ప్రాతిపదికన పూడుస్తామని, అలాగే బుడమేరు అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సూర్య ఐటీ న్యూస్ విజయవాడ.